నిన్న సాయంత్రం భారీ వర్షాల కారణంగా మెదక్ పట్టణం తో పాటు ఉమ్మడి మండలాలలో వరద నీరు వచ్చింది. నేడు ఉదయం ఎమ్మెల్యే శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి మెదక్లోని ఆటునగర్, సాయినగర్, శమ్నాపూర్, గంగాపూర్, మత్తాయికోట గ్రామాలలో పర్యటించారు. గంగాపూర్ శివారులో బ్రిడ్జి నీళ్ల ప్రవాహానికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు అన్ని గ్రామాలలో ఇదే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఆటునగర్, సాయినగర్, వెంకట్ నగర్ కాలనీలలో వర్షం నీరు చేరింది. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ శ్రీహరితో కలిసి రోడ్లను పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, నీటిని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వెంకట్ నగర్, సాయినగర్ కాలనీలలో జేసీపీ పైన వెళ్లి నీట మునిగిన రోడ్లను, ఇండ్ల మధ్య చుట్టుముట్టిన ప్రాంతాలను పరిశీలించారు. మరి కురవడం జరిగింది. దాదాపు మెదక్లో ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో పాతూరు ప్రాంతంలో, మెదక్ పట్టణ ప్రాంతంలో 26 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టుగా అధికారులు వెల్లడించడం జరిగింది. దాంతో కొంచెము ఏదైతే ఎంఎన్ కెనాల్, ఎఫ్ఎన్ కెనాల్ ఉంటాయో ఈ రెండు కెనాలు కూడా పొంగి పొర్లినాయి, ఓవర్ఫ్లో అయితా ఉన్నాయి. ఎక్కడైతే బ్రిడ్జెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఓవర్ఫ్లో అయితా ఉన్నాయి. అదేవిధంగా మరి రూరల్ ఏరియాలోనైతే కప్రాయపల్లి బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా మొన్న దూప్ సింగ్ తాండా బ్రిడ్జ్ కానీ, మరి అటువాళ్ళు ఇటు కానీ ఇటువల్ల అటుదాని వచ్చే పరిస్థితి లేదు, ఓవర్ఫ్లో అయితా ఉన్నది. మరి ఏడుపాయల టెంపుల్ కూడా మరి నీళ్లతో మునిగిపోయింది. ఉత్సవ విగ్రహానికి పూజ జరుగుతూ ఉంది, బయటకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నాగసన్పల్లి దగ్గర చెరువు కూడా పొంగబడడం జరిగింది. వీటన్నిటి కూడా అధికారులు మేము సమీక్షించి మరి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. రాత్రి కురిసిన వర్షానికి మెదక్ పట్టణంలో ఎమ్మెన్ కెనాల్ పొంగి పొర్లడం వల్ల ఇక్కడున్న పాలక వర్గము, అదేవిధంగా బీఎస్పీ గారు, మేము అందరం కూడా ఫోన్ల ద్వారా వాళ్లకు సజెషన్స్ ఇచ్చి వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా పాల్గొని ఆ నీళ్లను కూడా బయట పంపించడం జరిగింది. లేకపోతే చాలా ప్రమాదం జరిగేది. మరి ఇప్పుడు ఇక్కడ కూడా రోడ్ల మీద నీళ్లు ఉన్నాయి, వీటిని కూడా ఇక్కడ ఉన్న కొన్ని కన్స్ట్రక్షన్స్ ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా తీసేసి నీళ్లను కూడా బయటకు ఫ్లో పంపించడం జరుగుతూ ఉంది. ఒక 1 అవర్లో ఇక్కడ ఇదంతా కూడా క్లియర్ అవుతుంది, వాటర్ క్లియర్ అవుతుంది. ఎటువంటి ప్రాణ నష్టం అయితే ఎక్కడ జరగలేదు, కానీ ఒక దగ్గర ఆవులు చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. తప్పకుండా వీటన్నిటినీ సమీక్షిస్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోతాం. మళ్ళొకసారి ఇట్లాంటి వరద వచ్చినప్పుడు, ఇట్లాంటి ఫ్లడ్ వచ్చినప్పుడు, ఇట్లా ఇంత హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏవైతే చర్యలు తీసుకోవాలో వాటన్నిటిని కూడా తప్పకుండా తీసుకుంటాం. ఎందుకంటే ఇంత పెద్ద హెవీ రెయిన్ ఎప్పుడు కూడా కురవలేదు. 26 సెంటీమీటర్లు అంటే ఊహించింది కాదు, ఇది ఊహించింది, అకస్మాత్తుగా వచ్చింది కాబట్టి మరి ఇప్పుడు ఈ విధంగా ఇబ్బంది వచ్చింది. అయినప్పటికీ కూడా అధికారులందరూ కూడా సమయాన్ని స్పందించడం జరిగింది. మరి ఇక్కడ పసుపేరు మీద బ్రిడ్జ్ కట్టించడం వల్ల ఈరోజు చాలా ప్రమాదం తప్పింది. ఎంత ఎత్తుగా పసుపేరు వేయనప్పటికీ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. గాంధీనగర్లో కూడా ఒక 5-6 ఇళ్లకు నీళ్లు రావడం జరిగింది. వాటి అన్నింటి కూడా సమీక్షించుకొని వెంటనే చర్యలు తీసుకుంటాం. కొంతమందిని పునరావాసాలకు కూడా పంపించడం జరిగింది. ఎక్కడైతే పాత ఇళ్లలో నివసిస్తున్నారో, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా లోతట్ ప్రాంతాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు పంపించడం జరిగింది. వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తాం. అవసరమైతే వాళ్ళ ఇళ్లను ఖాళీ చేయించాం, అవసరమైతే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా అవకాశం ఇస్తాం. ఇల్లు లేని వారికి తప్పకుండా వాళ్ళ అన్ని చర్యలు తీసుకొని మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి ఎప్పుడైనా ప్రమాదం సంభవించినప్పుడు ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా, ఎక్కడైతే నీళ్లు నిలుస్తుందో, ఎక్కడైతే వరద వస్తుంది, ఎక్కడైతే మరి ఫ్లడ్ ఇబ్బంది ఉన్నదని చూసుకొని తప్పకుండా వాటి అన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాం.